Hi everyone, welcome to our channel Anuradha's Kitchen and Vlogs. ఈ రోజు నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. కుకీస్ కోసం కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని 1 కప్ బటర్, 2 కప్స్ మైదా, 1/2 కప్ పౌడర్ షుగర్, తర్వాత 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్. ముందుగా ఈ బటర్ ని దీంట్లో వేసుకుందాం. దీంట్లో షుగర్ పౌడర్ వేసుకొని ఈ విస్కర్ తో మంచిగా కొంచెం బటర్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేసుకొని ఇప్పుడు దీంట్లో ఈ 2 కప్స్ మైదా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, తర్వాత 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మంచిగా కలుపుకోవాలి. బాగా ఎక్కువ కలపొద్దు, మామూలుగా కలుపుకొని ఈ డోని ఇలా కలుపుకున్న డోని 4 ఈక్వల్ పోర్షన్స్ గా డివైడ్ చేద్దాం. ఇప్పుడు ఒక పోర్షన్ తీసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ మిక్స్ చేసుకుందాం. ఇంకో పోర్షన్ తీసుకొని మనం దీనికి రెడ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నాను. ఈ ఒక పోర్షన్ తీసుకొని ఈ బటర్ ఈ పేపర్ వేసుకొని దీని మీద ఇంకొక పేపర్ వేసి ఇలా రోల్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కుకీ కట్టర్ తీసుకొని దీన్ని ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు కొన్ని ఈ షేప్ లో కట్ చేసుకుందామండి. ఇలా బటర్ రాసుకున్న ప్లేట్ లో వీటిని పెట్టేసుకుందాం. దీన్ని కూడా ఇలా కవర్ చేసుకొని రోల్ చేసుకొని ఇప్పుడు ఇలా కుకీ కట్టర్ తో కట్ చేసుకుందామండి. దీన్ని కూడా రోల్ చేసుకొని ఇప్పుడు ఈ టైప్ కట్టర్ తో దీన్ని కూడా కట్ చేసుకుందామండి. అన్నిటిని ఇలా ఈ వైట్ కలర్ తోటి ఒక చిన్న 5 బాల్స్ రెడీ చేసుకొని ఒకటేమో కోకో పౌడర్ తో కలిపి ఉన్న దాన్ని రెడీ చేసి ఇలా 5 అంతలో ఇది పెట్టేసి దీన్ని ఇలా చేసుకొని ఒక్కొక్కటిగా తయారు చేసి పక్క దీంట్లో పెట్టేసుకో. ఒక పాన్ తీసుకొని ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేశానండి ఇది. తర్వాత ఈ తయారు చేసుకున్న కుకీస్ ని దీంట్లో పెట్టేసి 20-25 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. అలానే రెండోది కూడా ప్రీ హీట్ చేసుకొని ఒక 20-25 మినిట్స్ దీన్ని కూడా బేక్ చేద్దాం. ఇప్పుడు ఒక 20-30 మినిట్స్ అయ్యిందండి, ఇప్పుడు తీసి చూద్దాం. అయిపోయినాయండి ఇవి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేద్దాం. ఇది కూడా అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత వీటిని తీద్దాం. చూడండి ఎంత మంచిగా వచ్చాయో. మన కుకీస్ అయిపోయినాయండి, ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను క్రీమ్ కోసం ఇది ఒక వైట్ చాక్లెట్ని మెల్ట్ చేశానండి ఇది. తర్వాత మన చాక్లెట్ క్రీమ్ కోసం న్యూటెల్లా తీసుకున్నాను, ఆ తర్వాత జామ్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా ఫిల్ చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు మనం వీటి మీద జామ్ ఫిల్ చేసుకుందాం. తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత వీటికి న్యూట్రెల్లా ఫిల్ చేస్తున్నా అండి.
అలానే మిగతావి కూడా ఫిల్ చేద్దాం ఇప్పుడు దీనికి వైట్ చాక్లెట్ ని ఫిల్ చేసుకుంటున్నాను ఇప్పుడు న్యూటెల్లాని ఈ కోన్ లో ఫిల్ చేసుకున్నాను చేసుకొని ఇప్పుడు జస్ట్ బాగా స్ప్రెడ్ చేస్తున్నాను సేమ్ అదేలాగా ఇంకొకటి కూడా చేస్తాను వీటి మీద కూడా ఇలా ఒక డిజైన్ వేసుకోండి ఏదో ఒక డిజైన్ వేసేసుకోండి కొన్నింటికి మనం ఈ జామ్ తోటి స్టఫ్ చేసుకుందామండి చేసుకొని పైన ఇలా మన కుకీస్ అయిపోయినాయండి ఇలా అన్ని మనం రకరకాలుగా మనం మంచిగా స్టఫింగ్ చేసుకున్నాము వాటిని డిజైన్ చేసుకున్నాము ఇప్పుడు కాసేపు ఫ్రిడ్జ్లో పెడతామండి ఒక 5 to 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టి తీద్దాం మన కుకీస్ అయిపోయినాయండి ఇవన్నీ ఇలా మంచిగా బాక్స్లో నేను డెకరేట్ చేసుకున్నాను ఇది ఒకటి తీసి చూద్దాం చూడండి ఎంత బాగా వచ్చాయో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి